ఈ అనంత విశ్వంలో మనకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మానవుడు నిత్యం ఛేదించడానికి ప్రయత్నిస్తున్నా సరే అవి అంత చిక్కని అద్భుతాలుగానే మిగిలి ఉన్నాయి. అందులో ఒకటే ఈ కర్ణపిశాచి. కర్ణపిశాచి పార్ట్ 1 చూడని వాళ్ళు దానిని చూసిన తర్వాతే ఈ వీడియోని చూడండి, అప్పుడే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ మరియు ఐ సెక్షన్లో కూడా ఇస్తాను. డోంట్ మిస్ ఇట్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. లెట్స్ బిగిన్ అవర్ షో. కర్ణపిశాచిని నా ఫ్రెండ్ వశం చేసుకున్నాడు. ఎన్నో కష్టాలు త్యాగాల తర్వాత వశమైన కర్ణపిశాచి నా ఫ్రెండ్ని అనునిత్యం వదలకుండా వాడి వెంటనే ఉండేది. ఆ తర్వాత ఏం జరిగిందో వాడి వర్షంలోనే విందాం. నేను కర్ణపిశాచిని వశం చేసుకున్నాక అది నన్ను ఎంతో గొప్ప స్థాయికి చేర్చింది. నేను కొంతకాలానికే కోటీశ్వరుడినయ్యాను. ఆ కర్ణపిశాచిని ఎంతో కాలం నా వద్దనే నియంత్రించుకోవడం కుదరదని నాకు తెలుసు. నాకు మా గురువుగారు చెప్పిన విధంగానే ఆ కన్నపిశాచి నా దగ్గర కేవలం 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కర కాలం దాకా ఉంది. అది కూడా నియమ నిబంధనలు పాటిస్తూ ప్రతిదినం కన్నపిశాచిని జపమంత్రం చదువుతూ నిత్యం బ్రహ్మచర్య వ్రతంలో మనసులో ఏ స్త్రీని తలుచుకోకుండా ఉంటేనే కన్నపిశాచి నా దగ్గర ఉంటుంది అని గురువులు బోధించారు. కనుక అనతి కాలంలోనే నాకు కావలసిన సౌకర్యాలను కన్నపిశాచి ద్వారా సమకూర్చుకున్నాను. ఆ కన్నపిశాచి ఏ విధంగా నాకు సహాయపడిందంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళ గతం మొత్తం చెబుతూ ఉండేది. కన్నపిశాచి కేవలం గతం మరియు ప్రస్తుతాన్ని చెబుతుంది. ఆ విధంగా నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి వాళ్ళ విషయాలు చెప్పి వారికి ఉన్న సమస్యలు తీరుస్తానంటూ నమ్మించి మోసం చేస్తూ సొమ్ము చేసుకునేవాడిని. కానీ రాను రాను నా వినికిడి శక్తి తగ్గిపోతూ వచ్చింది. ఎందుకంటే ఆ కన్నపిశాచి వశమైనప్పటి నుంచి నేను లేచిన సమయం నుంచి పడుకునే సమయం వరకు నాకు ఏదో ఒకటి చెబుతూ ఉండేది. చిన్న విషయం నుంచి మొదలుపెట్టి అన్ని విషయాలు నా కుడి చెవిలో చెబుతుండేది. అలా నిత్యం జరగడం వల్ల కొన్ని సంవత్సరాలలోనే నాకు కుడి చెవి వినిపించడం తగ్గుతూ వచ్చింది. అంతేకాకుండా నేను రోజు క్షుద్రదేవతను పూజించడం, నిత్యం బ్రహ్మచర్య వ్రతం, అలాగే ఆ కన్నపిశాచి రోదనకి నా ముఖంలో కూడా అవశేష లక్షణాలు మొదలయ్యాయి. చూస్తూ చూస్తూనే నా ముఖం వికృతంగా అందవిహీనంగా మారడం జరిగింది. కాలం గడుస్తున్న కొద్దీ నా ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. సరిగ్గా పుష్కర కాలం గడిచిన తర్వాతి రోజు నా జీవితంలో పెద్ద మార్పు. నా కుడి చెవి పూర్తిగా వినిపించడం ఆపేసింది. నాకు కర్ణపిశాచి మాటలు కూడా వినిపించడం లేదు. కనీసం అలా జరిగే రోజు ముందు కూడా నాకు ఆ విషయం కన్నపిశాచి చెప్పలేదు. నా ఆరోగ్యం పూర్తిగా పాడయ్యేసరికి నేను ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కొన్ని రోజుల్లోనే నేను కోలుకున్నాను. కానీ నా జీవితాంతం కుడి చెవి వినిపించడం జరగదని డాక్టర్లు చెప్పేశారు. నేను సంపాదించిన డబ్బు నా ఆరోగ్యం కుదుడు పడేందుకే సరిపోయింది. ఇది ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ కన్నపిశాచిని వశం చేసుకొని తను అనుభవించిన లాభాలు కష్టాలు. మనం ఒకటి మాత్రం తెలుసుకోవాలి, ఎప్పుడు మనం కష్టపడి సంపాదించే డబ్బే మనతో ఎక్కువ కాలం ఉంటుంది, మిగతావన్నీ తాత్కాలికమే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.